ఫ్రెండ్స్ ఈరోజు మీకు అనంతపురంలో కొన్ని ప్లేసులు అనేవి చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసరికి రుద్రంపేట బైపాస్లో ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు పెయింటింగ్ అనేది ఎంత బాగా వేశారో. అనంతపూర్లో రోడ్డు గోడలు కానీ డివైడర్లు కానీ మంచి పెయింటింగ్ అనేది వేశారు. డివైడర్ మధ్యలో చెట్లు కూడా పెట్టారు. మనకి అనంతపూర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. సో చూడండి పెయింటింగ్ అనేది ఎంత బాగా వేశారు డివైడర్లకి. సో అలాగే చెట్లు కూడా బాగా పెట్టారు. అలాగే మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ కూడా వస్తుంది. అక్కడే మనకు నలంద కాలేజ్ 8 ఫీట్ రోడ్డు కూడా వస్తుంది అన్నమాట. సో అదే నలంద కాలేజ్. ఇక్కడ మనకి పక్కన 8 ఫీట్ రోడ్డు కూడా వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ అనేది ఎక్కుతున్నాము. సో ఈ ఫ్లైఓవర్ కూడా పెయింటింగ్ అనేది వేశారు చూడండి. అనంతపూర్లో ఎక్కడ చూసినా కూడా గోడలకు అనేది మంచి పెయింటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ కింద మనకి రైల్వే ట్రాక్ కూడా మనకి కనిపిస్తుంది చూడండి. సో కనిపిస్తుంది కదా, అదే రైల్వే ట్రాక్. నెక్స్ట్ మనం ఫ్లైఓవర్ అనేది దిగగానే మనకి హాస్పిటల్ అనేది కనిపిస్తుంది. అందరూ ఈ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. సో మనకి కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే మనకి ఎంట్రన్స్ అనేది వస్తుంది ఇక్కడ. సో అలాగే కొంచెం ముందరు వెళ్ళినట్లయితే మరొక ఎంట్రన్స్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ హాస్పిటల్కి 2 ఎంట్రన్స్లు అనేది ఉన్నాయి. అలాగే మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే మనకి డివైడర్ మధ్యలో యోగా బొమ్మలు పెట్టారు. సో ఇవి మనకి బాగా కనిపిస్తాయి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ రైట్ టర్న్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే మనకి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అలాగే మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే సాయినగర్ క్రాస్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి నేను రైట్ టర్న్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వెళ్ళి లెఫ్ట్ టర్న్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు అంబేద్కర్ భవన్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్. ఇదే అంబేద్కర్ భవన్. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అలాగే మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే అశోక్ నగర్ మెయిన్ రోడ్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి అశోక్ నగర్ మెయిన్ రోడ్. అలాగే కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే సత్యనారాయణ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది చూడండి సత్యనారాయణ స్వామి దేవాలయం. చూడండి దేవాలయం మనకి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే హౌసింగ్ బోర్డ్ రోడ్ లేక అనేది కలుసుకుంటాము. ఇప్పుడు మనం ప్రజెంట్ అనేది హౌసింగ్ బోర్డ్ రోడ్ లేక అనేది కలుసుకుంటున్నాము. ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ టర్న్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే ఆర్డీఏ ఆఫీస్ రోడ్ లేక అనేది కలుసుకుంటాము. సో ఇది వచ్చేసి మనకి హౌసింగ్ బోర్డ్ ఇదంతా. అలాగే మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే ఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళే రోడ్ అనేది వస్తుంది. సో ఇదే ఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు. సో ఈ రోడ్ అంటే ఆర్డీఏ ఆఫీస్కి అనేది మనం వెళ్ళచ్చు. సో మనం ఇప్పుడు వచ్చిన రోడ్ అంటే స్టడీగా అనేది వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరకు వెళ్ళినట్లయితే మనకి మరొక రోడ్ అనేది వస్తుంది. సో ఆ రోడ్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే కలెక్టర్ ఆఫీస్ వస్తుంది. అలాగే రైట్ సైడ్ వెళ్ళినట్లయితే జేఎన్టు కాలేజ్ అలాగే పాలిటెక్నికల్ కాలేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ అనేది తీసుకుంటున్నాము. అంటే జేఎన్టు కాలేజ్ వెళ్ళే రోడ్ అంటే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ నెక్స్ట్ అనేది మనం లెఫ్ట్ టర్న్ అనేది తీసుకుంటున్నాము.
ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే టీవీ టవర్కి వెళ్ళే దారి అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి మధ్యలో ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి అనంతేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి శివకోటి దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది. సో చూడండి, అక్కడ వచ్చేసి శివకోటి దేవాలయం కూడా ఉంది. మనం ప్రజెంట్ వచ్చేసరికి టీవీ టవర్ వైపు వెళ్ళే రోడ్ అంటే వెళ్తున్నాము. సో ఇక్కడే మనకి పక్కనే ఆర్డీటీ ఆఫీస్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఆడిట్ ఆఫీస్ దగ్గరకు అనేది వచ్చేసాము. ఇదే ఆడిట్ ఆఫీస్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా చూడండి, గోడలకు అనేది మంచి పెయింటింగ్ అనేది వేశారు. సో మనకి పెయింటింగ్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది రోడ్ అంటే వెళ్ళేటప్పుడు. సో అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నెక్స్ట్ మనకి టీవీ టవర్ అనేది కనిపిస్తుంది. సో మీకు దూరంగా టీవీ టవర్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి మధ్యలో మరొక కాలేజ్ కూడా కనిపిస్తుంది, శ్రీ సత్యసాయిబాబా కాలేజు. చూడండి మనకి రోడ్డు పక్కల గోడలకు అనేది ఎంత బాగా పెయింటింగ్ వేశారు. సో మనం ఎక్కడ చూసినా కూడా గోడలకు అనేది పెయింటింగ్ అనేది చూడవచ్చు అనంతపూర్లో. మనం ఇప్పుడు టీవీ టవర్ దగ్గరకు అనేది వచ్చేసాము. సో మీరు ఇప్పుడు చూడవచ్చు దగ్గరగా టీవీ టవర్ అనేది. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్ పేరు వచ్చేసి అనంతపూర్ ట్రావెలర్. మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అనంతపూర్లో వీడియో చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసరికి మనం అనంతపూర్ టీవీ టవర్ దగ్గరకు అనేది వచ్చేసాము ఇప్పుడు. సో ఇది మనకి టీవీ టవర్కి ఎంట్రన్స్ అనేది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరి మనకి ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఆ బ్రిడ్జ్ దాటినట్లయితే మనకి ఆర్డీటీ స్టేడియం అనేది వస్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి బ్రిడ్జ్ దగ్గరకు అనేది వచ్చేసాము ఇప్పుడు. సో మనం ఈ బ్రిడ్జ్ అనేది దాటగానే మనకి ఆర్డీటీ స్టేడియం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడే మనకి రైట్ సైడ్ అనేది ఆర్డీటీ స్టేడియం ఎంట్రన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆర్డీటీ స్టేడియం లోపలికి అనేది మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మీకు బయట అనేది కనిపిస్తుంది చూడండి, ఆర్డీటీ స్టేడియం అనేది. సో ఎప్పుడైనా ఒకసారి స్టేడియంలోకి వెళ్ళి నేను వీడియో అనేది చేస్తాను. సో మీరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ అనేది మరిన్ని చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి పంగల్ రోడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, అప్పుడు మనం ముందర ఎస్కే యూనివర్సిటీకి వెళ్ళే దారి అనేది వస్తుంది. మరొకటి బెంగళూరు వైపు వెళ్ళే రోడ్డు కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే మనకి ఎస్కే యూనివర్సిటీ అలాగే తిరుపతికి వెళ్ళే దారి అనేది వస్తుంది. అలాగే మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇటు సైడ్ బెంగళూరుకు వెళ్ళే రోడ్ అనేది వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం రైట్ సైడ్ అనేది వెళ్తున్నాము ముందరి వైపు. సో ఇలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఈనాడు ఆఫీస్ అనేది వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మీకు ఈనాడు ఆఫీస్ అనేది రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఈనాడు ఆఫీస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.